आदिलाबाद जिला गुड़िहत्नूर मंडल केंद्रंलोनी भवन निर्माण कार्मिकुल संघं मंडल अध्यक्षुडु मोहिते कृष्ण अध्यक्षतन विस्तृत कौन्सिल समावेशं एर्पाटु जरिगिंदी। ई समावेशानिकि मुख्य अतिथिगा एआईटीयूसी आदिलाबाद जिला डिप्यूटी प्रधान कार्यदर्शि सिर्रा देवेंदर् पाल्गोन्नारु। भवन निर्माण कार्मिकुलु अनेक समस्यलु एदुर्कोंटुन्नारनि ई समावेशंलो वारु चर्चिंचारु। तेलंगाण राष्ट्रं एर्पडिते कार्मिकुल ब्रतुकुलु मारुतायन्न गौरव मुख्यमंत्रि वर्युलु केसीआर इप्पुडु कार्मिकुल पट्ल इंत कठोरंगा प्रवर्तिंचडं एंटनि मंडिपड्डारु। ప్రభుత్వం కార్మికులకు కొత్త ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం లేదు, పాత కార్డులకు రెన్యువల్ చేయడం లేదు, కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వడం లేదన్నారు। ఇదేకడి న్యాయమని ఆయన విరుచుకుపడ్డారు। ఈ సమస్యలపై గుడిహత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టనున్నామని ఆయన తెలిపారు। గుడిహత్నూర్ మండల భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఆవాజ్ దో ఏఐటిసే గుడిహత్నూర్ మండల కార్మికుల ఐక్యత గుడిహత్నూర్ మండల కార్మికుల ఐక్యత ఏఐటిసే జిందాబాద్। ఈ రోజు గుడిహత్నూర్ మండల భవన నిర్మాణ కార్మికుల ప్రతి నెల జరుపుకునేటట్టుగానే ఈ రోజు ఈ నెల కూడా 2022 जनवरी फस्ट ने मुगनी रेडो ने अड़पेड़ सदर्भंग इलापी मेस्तर अलागे लेबर समक्ष यूनियन मीटिंग जी दी मुख्य अतिथि वे इला कार्मिक समस्या पै डिस्कनी इन मेम कार्याचरण रूपंदुकोनी रेप नागो तारीख शुक्रवार रोजना గుడిహత్నూర్ मंडल तहसीलदार कार्यलय मुझे ఇలా తాపి మేస్త్రీలు గాని అలాగే లేబర్లు గాని ఎదుర్కొంటున్న సమస్యలు కొత్త ఇన్సూరెన్స్ కార్డులు కావడం లేదు, అలాగే పాత కార్డులు ఏవైతున్నాయో అవి రెన్యువల్ కావడం లేదు, ఇలా మళ్ళా ఇంకోటి ఏదైతే బెనిఫిట్స్ ఈ లేబర్స్ కు రావాల్సిన కార్మికులకు రావాల్సిన లేబర్స్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి కూడా రావడం లేదు, కాబట్టి దాని మీద కార్మికులు అందరము చర్చ జరుపుకొని దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి మేము కార్యచరణ రూపొందించుకొని రేపు 4వ తారీఖు శుక్రవారం రోజున గుడిహత్నూర్ మండల్లో అంగడి ఉంటది, కాబట్టి అదే రోజున తహసీల్దార్ కార్యాలయం ముందు మా సమస్యలపై మేము అడిగేది మా హక్కు పోరాటం మా కావాల్సిన ఇయ్యాలని మేము తెలియజేయడం కోసం అధికారుల నుంచి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తాం। అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏమ చేయాలి బంగారు తెలంగాణ అని చెప్తున్నాడు, మరి బంగారు తెలంగాణలో లేబర్ల బతుకులు ఇట్లా ఎందుకు ఉన్నాయి, మరి తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియమకాలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇలా లేబర్లకు రావాల్సిన ఎందుకు రావడం లేదన్నది కూడా ఇది ఒక ప్రశ్నార్థం। వెంటనే ఇలా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో వెంటనే మేము 4వ తారీఖులో రోజు ఏదైతే డిమాండ్ చేస్తున్నామో మళ్ళా ఒక వారం రోజులు టైం ఇచ్చి దీన్ని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి కార్మికుల హక్కులు ఏవైతే రావాల్సినవి అవన్నీ సాధించుకునే వరకు మేము పోరాటం ఆపమని తెలియజేస్తూ ఈ మనం ఈ మీటింగ్ ఇంతటితో ముగిసింది, కాబట్టి ప్రతి ఒక్కరు కార్మికులు కూడా అర్థం చేసుకొని వచ్చే శుక్రవారం రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు 11 గంటలకు ఉండి మన పోరాటం మన ఏదైతే ధర్నా అనుకున్నామో అది జయప్రదం చేయడం కోసం మీరు అందరూ రావాలని తెలియజేస్తూ నేను పిలుపునిస్తా ఉన్నాను।